రైట్ మరోవైపు విజయనగరంలో చివరి రోజు పర్యటనలో భాగంగా జనసేన పిఏసి చైర్మన్ నాదండ్ల మనోహర్ జనసేన కార్యకర్తలు నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు లైవ్ ద్వారా చూద్దాం 18 ఇయర్స్ కదా అతను ఓటర్ ఇంటర్మీడియట్ అయిపోయేసరికి మనకి రెడీగా ఉంటాడు కదా మనం ఓట్ చేయడానికి ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అని మనం క్యాంపెయిన్ చేసాం కదా అప్పుడు ఇప్పుడు నుంచే మీరు పోయి కాలేజీలో కూర్చోండి మాట్లాడండి వాళ్ళని కన్విన్స్ చేయండి రండి మాతో పాటు అని నిజంగానే మనతో పాటు మీటింగ్కి ఇద్దరిని తీసుకురండి ప్రతిసారి మీతో పాటు ఆ ఇద్దరు ఇంకో నలుగురిని తీసుకొస్తారు నలుగురు ఇంకో 10 మంది తీసుకొస్తారు ముందు మన కుటుంబంలో మన అమ్మ నాన్నని మనం కన్విన్స్ చేసుకోవాలి ఎందుకంటే అందరూ మన అవమానపరిచారు మీరేంటి జనసేన పార్టీ ఏంటి మీరేంటి ఎందుకు అనవసరం దండుగా టైం వేస్ట్ అని చెప్పారా లేదా దానికి వెనక కారణం కూడా ఉంది అది కూడా చెప్తున్నాను మీకు చాలా బలమైన కారణం ఉంది గతంలో ఆ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటు వేస్తే వృధా అయిపోతుంది మీ ఓటు అని కావాలని ప్రతి గ్రామంలో ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్ ని పెట్టుకొని పెంచారు ఇది నేను ఈ రోజు చెప్తున్నాను మీకు తెలియక పాప మనలందరం అమాయకులు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని కూడా నమ్మలేదు ఈ విషయంలో ఎందుకంటే ఆ విధంగా ప్రచారం జరిగింది క్షేత్రస్థాయిలో అంత నిజాయితీగా నిలబడి యువతకు అవకాశం ఇద్దాం ఎక్కువ మందికి బీ ఫామ్లు ఇద్దాం యంగ్ పీపుల్కి ఇద్దాం అని మేము నిల్చుంటే ప్రచారం మాత్రం ఈ విధంగా చేశారు ఓటు మాత్రం పొరపాటున జనసేన పార్టీకి వేయబాకండి ఇది బీ ఏదో పార్టీకి బీ పార్టీ అనో సి పార్టీ అనో ఏదో పెట్టి అంటగట్టి మనని అసలు ఏం సంబంధం ఆ పార్టీతో మనకి పొత్తుంటే ధైర్యంగా ప్రజల్లోకే మనం బహిరంగంగా చెప్తాం కదా అంటదు దాచేదే ఉంటుంది దాంట్లో దాచాల్సిన అవసరం ఏముంది మనకి రాజకీయ ప్రస్థానం మంది అంత భయంకరంగా వాళ్ళు ప్రచారం చేసినప్పుడు మన వాళ్ళే మనలో మనకి అనుమానాలు నిజంగానేనా ఆయన పాపం అంత సర్వం వదిలేసుకుని ఆయన మన కోసం వచ్చి తిరుగుతూ ఉంటే కష్టపడి మనం అందరం వేరే విధంగా ఆలోచించుకుంటే ఎట్లా పార్టీని ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి పార్టీ నడపడం చాలా కష్టమైన పని ఇప్పుడు ఈరోజు ఏం అవసరం ఇంత దూరం నాకు ఒక నియోజకవర్గం ఉంది నాకు ఒక కుటుంబం ఉంది అవునా మరి మేము అందరం జనసేన పార్టీలో నాయకులుగా జిల్లాలో మేము పర్యటిస్తున్నప్పుడు ఒక వారం రోజులు వచ్చి విజయనగరంలో ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉందా నిజంగా చెప్పండి మీకోసమే కదా అది మీరు ఆలోచించుకోండి నెక్స్ట్ టైం నేను ఇందాక నేను మొన్ననే చెప్పాను ఇది మొదటి విడత మనం అందరం కలిసేది నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీ నియోజకవర్గంలోనే కలుద్దాం అక్కడ మీ స్థానికంగా మీ బలం ఏంటో మీరు నిలబడండి అక్కడ అక్కడ ఉన్న వీర మహిళల్ని జన సైనికుల్ని మీరు మనస్ఫూర్తిగా కష్టపడి తిరిగి ఆహ్వానించుకుని మంచి సమావేశం ఏర్పాటు చేయండి సమస్యలపైన మనం నిలబడదాం మనల్ని చూసి ప్రజల్లో కూడా ఒక ధైర్యం నిండాలి ఇంకా చాలు వాళ్ళని చూసాం మనకు అనవసరం వీళ్ళతో మనం వెళ్దాం సమస్యల గురించి మన కుర్రాళ్ళు చాలా బాగా పోరాటం చేస్తున్నారు అవగాహన ఉంది వీళ్ళకి అటువంటి ఆలోచన రావాలి వాళ్ళకి ఎట్లా మనం పెంచగలుగుతాం చెప్పండి సభ్యత్వం ఎంత చేసాం మనం క్రియాశీలక సభ్యత్వం ఎంత చేసాం మనం మీకు గుర్తుందా చెప్పగలుగుతారా ఎవరైనా అమ్మా కరెక్ట్ 642 మన నియోజకవర్గంలో మనం చేసింది ఎంతమంది వాలంటీర్స్ ఆ రోజున ఇక్కడ చేతులెత్తాను క్రియాశీలక సభ్యత్వంలో ఎంతమంది వాలంటీర్స్ మీరందరూ వాలంటీర్స్ ఓకే వెరీ గుడ్ 10 కన్నా ఎక్కువ ఎంతమంది చేశారు వాలంటీర్స్ సూపర్ నిజంగా మీరు నిజంగా కష్టపడి పనిచేసిన వాలంటీర్స్ మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నాను దాని వెనక కారణం ఏమి కూడా చెప్పు